ఈ వారం ఫలాలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశి ఫలాలు ఈ వారం మీ పనిపై ఏకాగ్రతను నిలుపుకోవడం కాస్త సవాలుగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడం వల్ల మీరు మరింత ఆలస్యతను అనుభవించవచ్చు మందులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని దాంతో మీ భోజన రుచి మరియు స్వభావం సాధారణం కంటే కొంచెం మారిపోయి ఉండొచ్చునని సూచిస్తుంది ఆరోగ్య సమస్యలు మీ దృఢత్వాన్ని అడ్డుకోవచ్చు కాని దీని ప్రభావం తక్కువ కాలం మాత్రమే ఉంటుంది దొట్ ఆర్థిక విషయాల్లో ఈ వారం మీకు చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది గ్రహాల అనుకూలమైన స్థితి కారణంగా మీ సంపద పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది మీ ప్రయత్నాలను తగ్గించకుండా నిరంతరం కృషి చేయాలి ఎందుకంటే ఈ సమయంలో సంపద సృష్టి కోసం అనువైన పరిస్థితులు ఏర్పడవచ్చు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ప్రణాళికలు వేయవచ్చు ఈ వారం కుటుంబంలో మీ అవగాహనతో మంచి సంబంధాలను మెరుగుపరచగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం సోదర భావం మరింత బలోపేతం అవుతుందని భావించవచ్చు మీరు కుటుంబం యొక్క సామాజిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు దాంతో కుటుంబంలో మీ ఖ్యాతి కూడా బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు మద్దతును పొందుతూ కుటుంబాన్ని సానుకూల దిశగా తీసుకెళ్లగలుగుతారు ఈ సమయంలో టెక్నాలజీ సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ వంటి వనరులను ఉపయోగించి మీ ప్రణాళికలను మెరుగుపరుచుకోవచ్చు ఇది మీరు ప్రాజెక్టులలో విజయవంతంగా ముందుకు సాగడంలో మీ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది దొట్ అయితే ఈ వారం పిల్లల ఆటతీరు మీ విద్యా జీవితంలో సమస్యలను కలిగించే అవకాశముంది పిల్లల పనితీరుపై మీరు అర్థం చేసుకోకుండా ఆవేశపడే అవకాశముంది దాంతో కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో సంయమనం పాటించటం అవసరం బట్ వైవాహిక జీవితంలో ఈ వారం మీరు తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు ముఖ్యంగా పని ఒత్తిడి పెరిగిన కారణంగా అయినప్పటికీ మీ జీవిత భాగస్వామికి శ్రద్ధ వహించడం ముఖ్యమైనది వారి మనోవ్యధను అర్థం చేసుకుని వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది చంద్రుని రాశికి సంబంధించి కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఏకాగ్రత సమస్యలు ఉండవచ్చు ముఖ్యంగా పని విషయంలో అయితే చంద్రుని రాశికి సంబంధించి రాహువు రెండవ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దొట్ పరిహారం శనివారం నాడు వ్యాచకులకు పెరుగు అన్నం దానం చేయండి